కదా, దండోర పెట్టి ఏ ఆయుధాన్ని కొట్టిండు, డప్పునే కదా. రేవంత్ రెడ్డి గారు డప్పు కొట్టిండు కదా. డప్పు కొట్టే కులంలో అందశ్రీ పుట్టిండు అంటున్నారు కదా. మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన ఈ తెలంగాణ గీతంలో ఎందుకు డప్పు అనేది లేకుండా పోయింది? మాదిగల కుల సాంప్రదాయము, కుల సాంస్కృతిక ఆయుధం డప్పే కదా. నువ్వు మాదిగ అవుతే డప్పును రాసావు కదా, మరి ఎందుకు తీసేసాను? నీకు ఎన్నికల సమయంలో, నీకు ఎన్నికల సమయంలో డప్పుని ఆయుధంగా మలుచుకొని రేవంత్ రెడ్డి గారు డప్పు కూడా కొట్టిండు కదా, మరి ఆ పాటలో ఉన్న డప్పు ఎందుకు తీసేశావు? రేవంత్ రెడ్డి గారు కథలు చెప్పిండు నిన్న, మొత్తం పాట విషయంలో మొత్తం అందశ్రీకే అధికారం ఇచ్చినామని చెప్పి. అందశ్రీకి అధికారం ఇస్తే, అందశ్రీకి అధికారం ఇస్తే 12 చరణాల కాడ 3 ఎందుకు పెట్టిండు? ఇంతమంది కవులు కళాకారులకు సంబంధించిన, ఇంతమంది సాంస్కృతిక ఆయుధాలకు సంబంధించిన అంశాలను ఎందుకు పక్కకు పెట్టిండు? ఎవరి మెప్పు కోసం పక్కకు పెట్టిండు? ఏంటి పరిస్థితి? కొమరంభీం పేరు ఉండదా? గత పాటలు మాత్రం కొమరంభీం పేరు ఉంటుంది. సమక్క సారక పేరు ఉండదా? గత పాటలు మాత్రం సమక్క సారక ఉంటుంది. డప్పు ఉండదా? సాంస్కృతిక ఆయుధాలు ఉండవా? ఏంటి పరిస్థితి? ఇక్కడ మేము సూటిగా చెప్తున్నాం, నిన్న ఆమోదించిన అందశ్రీ రాసిన, నిన్న ఆమోదించిన పాటను మేము గుర్తించాం, తెలంగాణ సమాజం కూడా గుర్తించదు. మన పాటల్లో ఏమొస్తుంది? మన పాటల్లో ఏమొస్తుంది? మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. నేను ఒక పాటలో మీరా సాహెబ్ కూడా పేరు వస్తుంది. ఎస్సీలది, ఎస్టీలది, బీసీలది, మైనార్టీలది, అగ్రకులాల్లో ఉన్న వాళ్ళందరిది వస్తుంది, బ్రాహ్మణులది కూడా వస్తుంది. ఇప్పుడు ఎవరి పేరు లేకుండా పోయింది కదా. అంటే బహుశా అందశ్రీ రాసిన పాటల్లో రెడ్డి సామాజిక వర్గం పేరేమో లేనట్టున్నది, కాబట్టి మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలని చెప్పి అన్నీ తీసేసినట్టున్నది నేను అనుకుంటున్నా. అందశ్రీ రాసిన పాటల్లో స్ఫూర్తిని నింపిన ఒక రెడ్డి సామాజిక వర్గ ప్రముఖుడి పేరు లేనట్టున్నది, కాబట్టి మా రెడ్డి సామాజిక వర్గం ప్రముఖుల పేర్లే లేనప్పుడు మిగతా వాళ్ళ పేర్లు ఎందుకని మొత్తం తీసేసినట్టున్నది. తీసేయమని ఈయన చెప్పినట్టున్నది ఈయన తీసేసిండు. అంటే ఉన్న గౌరవం అందశ్రీ పోడగొట్టుకున్నాడు, ఉన్న గౌరవం అందశ్రీ పోడగొట్టుకున్నాడు. అందువల్ల మేము చెప్తున్నాం, నిన్న ఆమోదించిన, ఏది జూన్ 2 ఆమోదించిన ఆ గీతాన్ని తెలంగాణ సమాజం అంగీకరించదు, ఆమోదించదు. స్పష్టం చేస్తున్నాను నేను, తెలంగాణ సమాజం అంగీకరించదు, ఆమోదించదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆనాడు ఉద్యమ కాలంలో పాడిన పాట తెలంగాణ సమాజాన్ని నిద్రలేపింది, యుద్ధంలో నిలబెట్టింది. ఇప్పుడు నిన్న పాడిన పాట అందరినీ నిద్రపుచ్చేటట్టు చేసింది. మేము పాలిస్తాం, మీరు నిద్రపోండి అని చెప్పేసింది. అంటే ఇది జోలపాడినట్టు చేసింది. ఆ 3 చరణాలే జోలపాడింది, కానీ 12 చరణాలు యుద్ధంలో నిలబెట్టింది. అది యుద్ధంలో నిలబెట్టింది ఆ పాట. ఇప్పుడు ఇది ఈ పాట నిద్రపోండి అని చెప్పి జోలపాట పాడింది. బహుశా ఇప్పుడు పాలకుడికి కావాల్సిందేంది? అందరినీ నిద్రపుచ్చడమే కదా. రేవంత్ రెడ్డి గారు కావాల్సిందేంది? నిద్రపుచ్చడమే కదా. కాబట్టి నిద్రపుచ్చే పాటగా దాన్ని తయారు చేసిండు అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అంటే కీరవాణ్ణి పెట్టిండా లేదా ప్రాంతీయ దృక్పథంతో ఇంకో కోణంలో నేను మాట్లాడతలేను, అక్కడ ఎవరిని పెట్టిండని నేను మాట్లాడతలేను. కానీ ఆనాడు అందశ్రీ మొత్తం పాట తెలంగాణ 3 కోట్ల మంది పైగా ప్రజల్ని నిద్రలేపింది, యుద్ధంలో నిలబెట్టింది, తెలంగాణ సాధించే భూమిక పోషించింది. అంటే ఆనాటి పాలకుల్ని ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చింది. కానీ ఈ పాట ఈనాటి పాలకులకు ఊడిగం చేసే విధంగా తయారు చేసిండ్రు, దాన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేసిండు అనే విషయం కూడా స్పష్టంగా రుజువుతుంది. కాబట్టి మళ్ళా చెప్తున్నాం, ఈ పాటను ఆమోదించేది లేదు, అంగీకరించేది లేదు. నేనే కాదు, తెలంగాణలో ఉండబడే మొత్తం 3 కోట్ల మంది ప్రజలు నిన్న పాడిన ఆ పాటతో అసలు పాటకు విలువ లేకుండా పోయింది, పాట రాసిన అందశ్రీకి విలువ లేకుండా పోయింది, ఆమోదించిన రేవంత్ రెడ్డి గారికి అతనికి స్పృహ లేకుండా పోయింది. ఆయనకంటే స్పృహ లేదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోడు కాదు కాబట్టి. ఏనాడు జై తెలంగాణ అని అన్నాడు? అసలు
ఏనాడన్నా జై తెలంగాణ అన్నాడా, ఉద్యమంలో ఉధృత రూపం దాల్చుకున్నప్పుడు అన్నాడా అనలేదు. కాబట్టి ఆయన నాయకత్వంలో నిన్న జరిగిన ఉత్సవాలు అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకున్న ఉత్సవాలు ఉన్నాయి, కానీ తెలంగాణ మొత్తం సమాజం నిర్వహించిన ఉత్సవాలుగా అవి లేవనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో ఇంకొకటి గుర్తు చేస్తున్నాను నేను. నంబర్ వన్, రేపు ఉద్యమకాలంలో అందశ్రీ రాసిన ప్రతి పదం ప్రతి అక్షరం ఉండే విధంగా అన్ని పార్టీలు ఒప్పిస్తాం. ఉద్యమకాలంలో ఏ పార్టీ అయితే ఏ అక్షరాలతో కూడిన పదాలు అయితే ఉన్నాయో, ఏ అక్షరాలతో కూడిన ఏ పదాలు ఏ చరణాలు అవుతున్నాయో, జయ జయ తెలంగాణ నుంచి మొదలుకొని చివరి వరకు ఏదైతే ఉన్నదో ఆ మొత్తం పాటను ఖచ్చితంగా తెలంగాణ గీతంగా ఆమోదించాల్సిందే అని చెప్పి అన్ని పార్టీలు ఒప్పించే ప్రయత్నం చేస్తాం. ఈ విషయంలో నా సోదరుడు రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి వారిలో ముందు కిషన్ రెడ్డి గారిని కలుస్తాను. ఇది పూర్తి పాట ఉండే విధంగానే దాన్ని మేము ఆమోదిస్తాం తప్ప ఇప్పుడు ఆమోదించి ప్రకటించింది మేము ఆమోదించమని ఆయనతో ప్రకటన చేసే ప్రయత్నం నేను చేస్తాం. సేమ్ టైం కేసీఆర్కు తెలంగాణ ఉద్యమకాలంలో నిమ్మరసించింది మేమైనా, కారణాలు ఏమైనా కేసీఆర్ మమ్మల్ని ఆనాడు స్వాగతించలేకుండా పోయిండు, తర్వాత కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేకుండా పోయిండు, కొంత నిర్బంధం కూడా పెట్టిండు. ఆ బాధ మాకు ఆవేదన ఉన్నా ఈ గీతం సందేశాన్ని బతికించడానికి, ఈ తెలంగాణ గీతం సందేశాన్ని బతికించడానికి అవసరం అనుకుంటే పూర్తి పాఠం మేము అంగీకరిస్తున్నాం, పూర్తి పాఠను మేము అంగీకరిస్తున్నాం. గతంలో 10 ఏళ్ళు అధికారం ఉండి దాన్ని ఆమోదించకపోవడం కొంత పొరపాటు జరిగిందని, కానీ ఇక ముందు అందరం కలిసి అదే పాటను ఆమోదిస్తామని చెప్పి ఖచ్చితంగా కేసీఆర్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తా. నాకేం బేసిజాలు లేవు. ఉద్యమకాలంలో ఆయనకు నిమ్మరసం ఇచ్చాము, కానీ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల్లో ఆయన పరిపాలించినప్పుడు ఎప్పుడు కూడా మేము ఆయనను కలవలేకపోయాము, మమ్మల్ని దూరం పెట్టిండు. అయినప్పటికీ కూడా ఈ గీతాన్ని సంపూర్ణంగా బతికించడం కోసం, ఎందుకంటే అది ఇప్పటికే ప్రజల హృదయాల్లో నిలబడ్డది కదా, ఇప్పటికే అందశ్రీ గారు రాసిన ఆ పాట ప్రజల హృదయాల్లో నిలబడ్డది. ఆ నిలబడ్డ మొత్తం పాటను ఇప్పుడు నిన్న పాడిన పాటను చూసుకుంటే పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తున్నది, మంచి హృదయాల్లో అది రంజింపజేస్తలేదు. కాబట్టి కేసీఆర్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తా, అపాయింట్మెంట్ కోరుతా. తప్పేం లేదు కదా, నా కోసం కాదు, ఒక గీతం. ఇప్పుడు చూడండి, రవీంద్రనాథ్ పెద్ద ఠాగూర్ రాసిన పాట 100 సంవత్సరాల తర్వాత కూడా మనకు జాతీయ గీతంగానే ఉన్నది కదా, మరి ఇది కూడా రేపు 100 సంవత్సరాలు నిలబడుతుంది కదా. ఆ నిలబడే పాటకు విలువ గుర్తింపు గౌరవం ఉండాలంటే దానికి సంపూర్ణంగా ఉండాలి కదా. కాబట్టి దానికోసం కేసీఆర్ని కలుస్తా, అన్ని పార్టీలు కలుస్తా, వీలైతే అందరితో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా. రాజకీయాలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా ఈ తెలంగాణ గీతాన్ని సంపూర్ణంగా కాపాడుకోవడం కోసం అందరూ ఒక తాటిందుకు రావాలని కోరుతున్నా. నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ఆ గీతం అది గీతంగా లేదు, దాన్ని ఆమోదించేది లేదు, అంగీకరించలేదు. తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాల్సి కోరుతున్నాను నేను.